ఎవరు చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారం? గత ప్రభుత్వమే చేసింది అది. ఇంకా నేను చెప్పేది మీకు తెలియదా? అది అది వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశామని ఎందుకు ఒప్పుకుంటున్నారు? నోటిఫైడ్ చేశాము అధికారికంగా, వాళ్ళ దగ్గర రైతుల దగ్గర తీసుకున్న భూములు ప్రభుత్వం చేసిన నోటిఫైడ్ కూడా ఉంది. నోటిఫై చేసిన భూముల్ని అక్రమం ఎలా అంటారు? అసలు నేరం జరిగితే కదా చంద్రబాబు గారిని నేరస్తుడిగా పరిగణించాలి. నేరం జరిగినప్పుడు చంద్రబాబు గారిని నేరస్తుడిగా ఎలా పరిగణిస్తారు అనేది వాళ్ళ వాళ్ళ ప్రశ్న. రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందని మీరు అంటున్నారు, అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారమే జరగలేదు అనేది. ఒకప్పుడు హత్య రాజకీయాలు జరిగేవి. భూ సేకరణ జరిగిందా, భూ సమీకరణ జరిగిందా? అదే సార్, ఒకప్పుడు హత్య రాజకీయాలు జరిగేవి. ఈరోజు ఆర్థిక మూలాల మీద జరుగుతున్న రాజకీయాలు ఇవన్నీ. ఆర్థిక నేరాలు అనేవి హత్య రాజకీయాల కంటే కూడా చాలా పవర్ఫుల్. మన సమాజం బాగుండాలి అంటే ఆర్థిక లావాదేవీల మీద కూడా సరైన న్యాయ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఈ రోజున ఉంది. ఆ నేపథ్యంలో అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఆ వాస్తవానికి దగ్గరగా ఈ రోజున ఈ ప్రభుత్వం పనిచేసి ఆ నిజాలని ప్రజలకు తెలియపరచాలి. అలాగే ఎవరైతే దోషులో వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది. వైట్ కార్డు మీద లబ్ధి పొందేవాళ్ళు కొన్ని కోట్లు పెట్టి స్థలాలు కొనడానికి వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళు ఈ రోజు వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయట్లేదు. ఎందుకు ఫైల్ చేయట్లేదు? మరి ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సిఐడి వాళ్ళు కానీ నిజంగా అందరూ కలిసి పనిచేస్తే ఇది సాధించలేని కేసేం కాదు, తప్పకుండా అందరూ దొరుకుతారు. కానీ ఇక్కడ ఇప్పుడు సిఐడి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీరు అన్నట్టు ఇందాక చెప్పినట్టు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అప్పుడు ఈ భూములకు సంబంధించి నోటిఫై చేసినప్పుడు అప్పుడు ప్రభుత్వం అప్పుడు ఎందుకు నోరెత్తలేదు? ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? ఇప్పుడు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? అప్పుడే చెప్పుంటే అప్పుడే ఆగిపోయి ఉండేది కదా. చెప్తే ఆగిపోయేవాళ్ళు అండి, చెప్తే ఆగిపోయారు. ప్రతిపక్షంగా ప్రశ్నించాల్సిన బాధ్యత లేదు అప్పుడు? మరి అప్పుడు కూడా రైతులు, అప్పుడు కూడా జరుగుతుంది, రైతులు మోసపోతున్నారని అప్పుడు గుర్తు లేదా? ఉంది సార్, ఉంది. అందువల్లనే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎన్నో గ్రామాల్లో ఈవెన్ ల్యాండ్ పూలింగ్ను కూడా వ్యతిరేకించి కొన్ని గ్రామాలు ల్యాండ్ పూలింగ్ కూడా ఇవ్వకుండా 1B ఫామ్ తీసుకోకుండా ఎంతోమంది పోరాడారు. రైతులు కూడా వ్యతిరేకించారు, వ్యతిరేకించిన రైతులను ఇబ్బంది పెట్టారు. రాజధాని శంకుస్థాపనకి మోడీ గారిని పిలిచిన రోజు కొన్ని గ్రామాల వాళ్ళకి ఇన్విటేషన్ కూడా ఇవ్వకుండా ల్యాండ్ పూలింగ్లో వాళ్ళ భూములు ఉన్నా కూడా 33,000 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ పూలింగ్ చేసి రైతులకి పట్టు వస్త్రాలు ఇచ్చి మరీ పిలిపించి ఇనాగ్రేట్ చేశామని చెప్పి పోలీస్ బందోబస్తులో కొన్ని గ్రామాల నుంచి బయటకు కూడా రాని భయానక వాతావరణాన్ని తయారు చేసి మరీ ఆ శంకుస్థాపన చేశారు. కాకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఉన్న మీడియాను వాళ్ళదే అంటే ఇక్కడ ఉన్న రాజధాని ప్రాంత రైతులకు కాకుండా బయట ప్రపంచానికి ఈ నిజాలను తెలియపరచడానికి ఆ రోజు మీడియా సహాయం కూడా లేదు. మీరు ఈ రోజు కూడా లేదులేండి. వైసీపీకి ఉన్న మీడియా సాక్షి ఒకటే. ఇప్పటికీ అప్పటికి ప్రతిపక్షానికే మీడియా ఉంది, కానీ ఈ రోజు కూడా లేదు. మీరు ఇప్పటికీ ఉన్న పరిస్థితి ఏంటంటే నిజమైన నిజాలు తెలుసుకోవాలి అంటే అమరావతి రాజధాని నిజంగా అన్యాయం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మీరు పబ్లిక్ బయట తీసుకోండి, నిజమేంటో అక్కడే చెప్తారు. భూములు అమ్ముకున్న వాళ్ళని అడగండి, ఎవరికి అమ్మారో వాళ్ళే చెప్తారు. ఎంతకు అమ్మారో అడగండి, చెప్తారు. ఏ డేట్ని అమ్మారో చెప్తారు. అంటే ఇప్పుడు 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 ఏం జరిగే అవకాశం ఉంది? రైతుల విషయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది ఒక రకంగా ఎఫ్ఐఆర్లో. ఆ సెక్షన్లు చూస్తే చంద్రబాబు గారిని జైలుకి పంపించడం అంత సాధ్యమైన అయినంత పని కాదు అనేది టీడీపీ నేతలు చెబుతున్న వ్యాఖ్యలు. అంటే ఇక్కడ అసలు జైలు అనేది టాపిక్ కాదండి. ఇదేంటంటే టాపిక్ని డైవర్ట్ చేయడానికి, సొంత క్యాడర్ని రెచ్చగొట్టుకోవడానికి, వాళ్ళ సపోర్టుని కూడ తెచ్చుకోవటానికి, వాళ్ళ నాయకులు చేసే ఆరోపణలు ఎలా ఉంటాయంటే ఇది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, జైలుకు పంపబోతున్నారు చంద్రబాబుని, మనమంతా ఏకమవ్వాలి, ఎన్ని పాతకాలపు రాజకీయాలు. ఇప్పుడు జరుగుతున్న కేసు ఏంటి? ఒక అంటే ఒక సింపతి మైండ్ గేమ్ స్టార్ట్ అయిందా టీడీపీలో? అసలు అది ఓల్డ్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ అండి. ఆయన పాలిటిక్స్ నుంచి బయటకు రాలేకే ఈ రోజున ఈ పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన అడిగితే సింపతి క్రియేట్ అవ్వటం, ఆయన వస్తే నలుగురు వచ్చి కలిసే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందా లేదా, ఆర్థిక లావాదేవీలు కానీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ అధికారాన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందారా లేదా, దాన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారు. ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది మనకు జనరల్గా షేర్ మార్కెట్ నుంచి వచ్చిన పదం. ఇట్స్ ఏ బిగ్గెస్ట్ క్రైమ్. ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది చాలా పెద్ద క్రైమ్. మీకు హర్షద్ మెహతా చేసి హర్షద్ మెహతా త్రూ మన దేశం మొత్తానికి తెలిసిన పదం ఇన్సైడ్ ట్రేడింగ్.
అది న్యాయంగా న్యాయ వ్యవస్థలో లేదు అనేది వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అనే భావన మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఏమీ తెలియదు ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది ఆర్థిక లావాదేవీల మీద అతి పెద్ద కుంభకోణం అలాంటిది ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ అధికారాన్ని అనుగణాన్ని వాడుకొని చేసిన అతి పెద్ద ఆర్థికంగా ఒక కుంభకోణంగా కన్సిడర్ చేయాలి మనం దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది ఈ రోజున వాళ్ళు దాన్ని మేము చేయలేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంది అంతేగాని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు జైలుకు పంపుతారు జైలుకు పోయినంత మాత్రాన మహాత్మా గాంధీ ఏమైనా చెడ్డాడైపోయాడా లేదు ఎంతోమంది జైలుకి వెళ్ళి ఫేస్ చేసి బయటకు రాలేదా నిజాన్ని ప్రూవ్ చేసుకొని ప్రాబ్లం ఏమైతే హీ విల్ బి కన్విక్టెడ్ ఒకవేళ శిక్ష పడితే కానీ అక్కడ రైతుల పరిస్థితి ఏంటి ఓకే వీళ్ళు ప్రూవ్ చేసుకుంటారు నేరం చేయలేదని వాళ్ళు ప్రూవ్ చేస్తారు నేరం చేశారని కానీ మధ్యలో రైతుల పరిస్థితి ఏంటి అసైన్డ్ భూములు కేటాయించిన తర్వాత ఆ రైతుకే చెందాల్సిన భూమి వేరే వాళ్ళకి వాళ్ళు అమ్ముకోకూడదు క్రయ విక్రయాలనే జరగకూడదు కానీ ఇక్కడ జరిగినట్టు చెప్తున్నారు మధ్యలో రైతుల పరిస్థితి ఏంటి ఆ భూమి మళ్ళీ రైతుకి వెనక్కి ఇస్తారా రైతుకి వెనక్కి ఇస్తే ఇప్పుడు మళ్ళీ రైతు తీసుకున్నప్పుడు వ్యవసాయం పండించుకుంటాడా చేసుకుంటాడా జరిగే పని అయినది అంతా జరుగుతుందండి కంపల్సరీ అసైన్డ్ భూములు మళ్ళీ రైతులకు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది అండ్ వాళ్ళు వ్యవసాయం చేసుకోవడం కూడా జరుగుతుంది మీరు ఇక్కడే కాదు అరకు గుమ్మలక్ష్మీపురము కురుపాము కొన్ని ఏరియాస్ ఉండి పాపికొండలు ఆ ఏరియాస్కి వెళ్తే ఆ ల్యాండ్స్ అనేవి ఓన్లీ ఎస్టీ వాళ్ళు కొనుక్కోవడానికి మాత్రమే ఆథరైజ్డ్ ట్రైబల్ ఏరియాస్ వాళ్ళు అసైన్డ్ భూమ్స్ అవన్నీ సో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కొనుక్కున్నా కూడా అది చట్టపరంగా చెల్లదు వాళ్ళు పే చేసి ఉండ రిజిస్ట్రేషన్స్ అయిపోయినా కూడా అది క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఎవరికైతే అసైన్డ్ అయినాయో వాళ్ళు మాత్రమే వాడుకోవటానికి ఇలా ఎన్నోసార్లు జరిగి ఉంది మన రాష్ట్రంలో ఎన్నోసార్లు ఇలా జరిగే ఉంది ఇప్పుడు కొత్తగా జరిగే వ్యవస్థ కాదు సిస్టమ్ కాదు ఇది సో అసైన్డ్ భూమి అనేది బదిలీ చేయటానికి అవకాశం లేని స్థిరాస్తులు అవి వాటిని రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాము మేము కొనేసుకున్నాము అని నష్టపోయిన వాళ్ళు వచ్చినా చేయగలిగేది ఏం లేదు ఈ అసైన్డ్ భూమ్స్ ఏవైతే రిజిస్ట్రేషన్ అయ్యాయో అవి క్యాన్సిల్ చేసి ఎవరైతే నిజమైన లబ్ధిదారులో వాళ్ళకి మళ్ళీ ఇవ్వబడుతుంది వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు రైట్ ఫైనల్గా ఒక విషయం చెప్పండి ఒకవేళ నేరం రుజువైతే నిజంగా అసైన్డ్ భూములు క్రయ విక్రయాలు జరిగినాయి అనేది కనుక రుజువు చేయగలిగితే చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి ఆయన్ను అరెస్ట్ చేయడం అనేది సాధ్యమయ్యే పనేనా లేదంటే ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి స్పెషల్ ఎగ్జెంప్షన్స్ ఏమైనా ఉంటాయా అరెస్టే చేస్తారు సార్ ప్రూవ్ అయితే అరెస్ట్ చేయకపోవడానికి ఏముంది మధుకోడ గారిని అరెస్ట్ చేయలేదా లేదు ఇంకా చాలామంది అరెస్ట్ అయ్యారు కదా లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అరెస్ట్ చేయటానికి ఏముంది న్యాయ వ్యవస్థకి సీఎం ఏంటి పిఎం ఏంటి నేరం రుజువు అయితే ఎవరైనా న్యాయ వ్యవస్థ ముందు సమానమే